కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి టి జీవన్ రెడ్డి ప్రచారంలో ఓ మహిళా కూలిని చెంపదెబ్బ కొట్టినట్టుగా చెబుతున్న వీడియో ఒకటి నిన్న వైరల్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్కే ఓటేశానని, కానీ పెన్షన్ రావడం లేదని, ఈసారి కమలం గుర్తుకే ఓటేస్తానని ఆమె చెప్పడంతో జీవన్ రెడ్డి వెంటనే ఆమె చెంపపై కొట్టినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో తాజాగా ఈ మహిళ కూలి స్పందించింది. జీవన్ రెడ్డి తనను కొట్టలేదని, కొట్టినట్టు చూపించి తనను బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇల్లు లేదు, తోట లేదు, పింఛన్ కూడా రావడం లేదని ఎవరు చెప్పినా ఇంతే అంటున్నారని ఆయన చెప్పారని తాజాగా వీడియోలో ఆమె పేర్కొన్నారు. తను చెప్పినది విని అన్నీ వచ్చినట్టు చేస్తానని చెబుతూ దొరస అని అన్నట్లు తన చెంపపై చెయ్యి అనిపించి చెప్పారని వివరించారు. దాన్ని చూపించి తనను కొట్టినట్టు చూపించి బద్నాం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇల్లు లేదు, తోట లేదు, మాకు పింఛన్ రాదు, సారు వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు, కానీ నీ దయచేసి నాకు ఏమి ఉండంటే దొరసాని 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 అశోకైన అట్నే అన్నాడు. అశోక దొరసాని అత్తయ్య దొరసాని అత్తయ్య అన్నాడు. అందరూ చేతికయ్య అమ్మ అంటే ఇట్లా చూపి కొట్టినట్టు పెట్టి నన్ను బాధన చేసినట్టు.